అన్న నమస్తే అన్న నా పేరేంట మురళి అన్న ఏం అన్న మేము గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అన్న స్టూడెంట్స్ ఉద్యోగంగా రాలేదు రాలేదన్న ఎందుకని రాలేదన్న ఇంకా అంటే మేము చదువుకొని ఇలా నిరుద్యోగులుగా ఉన్నాము ఉద్యోగాలు ప్రస్తుతానికి తీయట్లేదు కదా దానివల్ల మనం కూడా అలా అన్న ఉద్యోగాలు ఎప్పటి నుంచి తీయట్లేదు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ అయిన తర్వాత అసలు రాష్ట్రంలో ఉద్యోగాలు అనేవి తీయడం కానీ లేకపోతే నిరుద్యోగులకి ఉపాధి కల్పించడంలో కానీ ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా విఫలమైందన దానివల్ల మేమంతా వెనుకబడి తన గురైపోయి ఏం చేసుకోవాలో తోచని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుని చూస్తుంటే మేము భవిష్యత్తులో ఏం చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం అంటే మన చూసుకుని నిరుద్యోగులకి రకరకాల స్కీములు పెడతాము కంపెనీలు తెస్తామని చెప్పి రీసెంట్గా విశాఖపట్నంలో కూడా జీ సమ్మెట్ నిర్వహించారు కదన్న మరి మరి ఉద్యోగాలు వస్తాయని ఇసారి నమ్మకం ఉందా మీకు అసలు లేదన్న ఎందుకంటే అయినా అసలు జీ సమ్మెట్ దేనికోసం పెడుతున్నారు అసలు ఎవరికి పిలిచారు ఎన్ని కంపెనీలు వచ్చింది ఏంటి ఎవరికి ఉపాధి కల్పిస్తున్నారు రాష్ట్రంలో అసలు నిరుద్యోగులు ఎందరు ఉన్నారు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి దానికి దిశానిర్దేశం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దానివల్ల ఏం చేయని ఏమి నిరుద్యోగులకి ఏం అవకాశం కల్పించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదనేది మా ఉద్దేశం ఉంది అలా ఇంకోటి వైసీపీ ప్రభుత్వంలో పథకాలు కానీ హామీలు కానీ ఇవి ప్రజలకు అందుతున్నాయా అంటే కరెక్ట్గా అందుతున్నాయా ఏదైనా రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేదే కుంటుపడిపోయింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి సంక్షేమం అనేది ఏదో డబ్బులు పంచేసి ప్రజలకి మభ్యపెట్టి ఎలక్షన్ ఓట్ల కోసమే ఓట్ల వ్యవహారం కోసమే ఈరోజు డబ్బులు పంచే ధోరణి ఉంది తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ ఎటువైపు చూసినా ఏం చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇలాంటి ప్రభుత్వం ఇంకా కొనాల్లో ఉంటే కైనా రాష్ట్రం దివాళత్తేసే పరిస్థితుల్లో ఈరోజు ఏర్పడుతుందని మా ఉద్దేశం అంటే ఎందుకు ఈ పరిస్థితి మరింత అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు కావలసి కూడా ఎందుకు ఈ పరిస్థితి ఇంతలా ఏపీ దిగజారిపోవడం కారణం ఎందుకన అనుకుంటున్నా పోయా ఏదైనా రాజకీయం వేరేనా అడ్మినిస్ట్రేషన్ వేరన్నా ఈ పరిపాలన ఎలా చేయాలి అసలు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలనేది తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాలించే నాయకులు ఉండడం చాలా దుర్మార్గం ఇలాంటి పరిస్థితులు ఇంకా కొంతకాలం ఇంకా కొంతకాలం వస్తే అసలు రాష్ట్రం దివాలెత్తేసే పరిస్థితుల్లో ఉంటుంది అంటే ఇంకోటి నారా చంద్రబాబు నాయుడు గారు తన లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నాడు పాదయాత్ర వైసీపీ వాళ్ళు చాలామంది అడ్డుకుంటున్నారు ఎందుకని అది వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వైసీపీ పాలన కుంటు కుంటుపడిపోయింది రాష్ట్రము కానీ లోకేష్ అనే వ్యక్తి మళ్ళీ వచ్చి ప్రజలకి ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ అభిరు అధికారంలో వచ్చేస్తారనే భయంతోనే ఈరోజు అడ్డుపడడానికి అది ఆస్కారం అంటే లోకేష్ ఇంతమంది పప్పు 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 అని సంబోధించేవాళ్ళు జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు మరి ఇతను చేస్తున్న పాదయాత్ర ఎందుకు అడ్డుకుంటున్నారు మరి అంటే పప్పు పప్పు అనేది సంబోధించడం అంటే ఏదో ఏంటిగా చేసి వాడికి ఏదో మైనస్ చేయాలనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారు కానీ ఇప్పుడు తెలుస్తుంది కదా లోకేష్ అంటే ఏంటో జనాలకి జనాల దగ్గర వెళ్తున్నారు వాళ్ళ నాడి మొత్తం పసిగడ్డ ఇవన్నీ చూస్తే మాకు మైనస్ అనే మైనస్ ఏర్పడుతుంది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు అడ్డుకునే పరిస్థితుల్లో వస్తున్నారు అన్న ఇంకోటి మూడు రాజధానులు వస్తే ఇప్పుడు ఏపీ తెలంగాణ విడిపోయి పది సంవత్సరాలు కావాల్సిన కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ అంటూ లేదు సో మూడు రాజధానులు సేమ్ ఏపీకి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నావా లేదా అన్న మూడు రాజధానులు పది రాజధానులు మూడు ఒక రాజధాని అనేది కాదన్న ఏ రాజధాని ఉన్నా సరే అన్ని ప్రాంతాలకి అన్ని సమిష్టిగా కంపెనీలు అన్ని విధాలుగా ఉద్యోగ అవకాశాలు వ్యవసాయం చేసే వాళ్ళకి వృత్తి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అన్ని కల్పిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది జనాలు బాగుపడతారు కానీ మూడు రాజధానులు పది రాజధానులు తెచ్చేస్తే ఏదో అభివృద్ధి చెందుతుంది అనే ధోరణిలో ఉంటే అది చాలా నీచమైన ధోరణి అన్న ఇంకోటి చూసుకోండి గత రెండు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కడతా అన్నాడా అది ఎంతవరకు వచ్చింది అది ప్రజలకు మభ్య పెట్టి వాడు అభివృద్ధి చేయకుండా ఏదో చెప్పేసి కుంటి సాకులు చెప్పేసి మేడ జనాలకి అందరూ మేడల్ కట్టించేస్తాననే ధోరణిలో ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప అది ఆచరణ ధోరణిలో రాని హామీలు కూడా ఈరోజు మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది అన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే మళ్ళీ ఏపీ బాగుపడుతుందని అనుకుంటున్నావు నువ్వు ప్రస్తుతానికైతే రాష్ట్రంలో అనుభవం నాయకుడు ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అతను వస్తేనే బాగుపడతాదని త్వరలో అందరూ ఉన్నాం ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే